Hello friends, welcome back to my channel Multitasking Homemaker. Hi friends, nenu Revathi. Ee roju nenu meeku normal delivery avvalante elandi tips paatinchalo ee video lo share chestunnanu. Deeni kosam nenu నా 2 ప్రెగ్నెన్సీస్లో నార్మల్ డెలివరీ అవ్వడానికి నేను పాటించిన 9 టిప్స్ని మీతో షేర్ చేస్తున్నాను. నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఫస్ట్ టిప్ ఏంటంటే మంచి డాక్టర్, మనం మంచి డాక్టర్ని ఎంచుకోవాలి. అలాగే ఆ డాక్టర్ మనల్ని నార్మల్ డెలివరీ అవ్వడానికి ప్రోత్సహించగలగాలన్నమాట. అలాగే ఆ డాక్టర్తో మనం ఫ్రీగా మాట్లాడాలి, మనకున్న సందేహాలు ప్రశ్నల్ని అడిగి తెలుసుకోగలగాలి. నార్మల్ డెలివరీ అవ్వాలంటే మంచి డాక్టర్ గైడెన్స్ అనేది తప్పనిసరి అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయాలి, అంటే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. రోజుకి 3 నుంచి 4 లీటర్ల వాటర్ అనేది తాగాలి. సో ఈ విధంగా మనం వాటర్ తీసుకున్నప్పుడు మాత్రమే మనకి నార్మల్ డెలివరీ అనేది అవుతుంది, మనం ఆ వచ్చే నొప్పులను అనేది తట్టుకోగలుగుతామన్నమాట. ఫస్ట్ నుంచి వాటర్ తీసుకోవటం వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వాకింగ్. వాకింగ్ అనేది మనం డే 1 నుంచి మీ డాక్టర్ ఏ ప్రాబ్లం లేదు చేయండి అంటే కనుక, మీరు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసుకున్న తర్వాత దగ్గర నుంచి మీరు వాకింగ్ అనేది చేయవచ్చు. ఇది 20 మినిట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి చిన్న చిన్నగా పెంచుకుంటూ 5 to 6 మంత్స్ తర్వాత నుంచి టైం పెంచుకుంటూ 9th మంత్ వచ్చేతరికి 45 మినిట్స్ దగ్గర నుంచి 1 అవర్ వరకు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఒకేసారి చేయలేకపోతున్నాం అనుకుంటే గ్యాప్ తీసుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ చేసుకోవచ్చు వాకింగ్ అనేది. వాకింగ్ చేయడం వల్ల ఏంటంటే పెల్విక్ మొబిలిటీ అనేది పెరుగుతుంది, బాడీ మొత్తానికి బ్లడ్ సప్లై అనేది బాగా అవుతుందన్నమాట. మనం కూడా యాక్టివ్గా ఉంటాం, స్టామినా కూడా పెరుగుతుంది. డెలివరీ టైంలో వచ్చే పెయిన్ని తట్టుకోవడానికి అలాగే హోల్డ్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి పెల్విక్ ఎక్సర్సైజెస్. ఇవి వచ్చేసి 4th మంత్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రెస్ట్ అని చెప్తే మాత్రం చేయకూడదండి, లేకుంటే కనుక 4th మంత్ నుంచి చేసుకోవచ్చు. కొంతమందికి 9th మంత్ వరకు కూడా రెస్ట్ అని చెప్తారు, అలాంటి వాళ్ళు మాత్రం అస్సలు చేయకూడదు. వీటిలో కూడా నేను ఏం చేశానంటే ఎక్కువగా బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేశానండి. బటర్ఫ్లై ఎక్సర్సైజ్ ఒక్కటే నేను ఎక్కువ చేశాను. నెక్స్ట్ వన్ వచ్చేసి మోకాళ్ళ వరకు వంగడం, లేవడం, కొంచెం కాళ్ళు చేతులు కదిలించడం, అలా చేసేదాన్ని. పెల్విక్ ఎక్సర్సైజెస్ అన్నీ చేయలేదు నేను. ఆ కాళ్ళు చేతులు అటు ఇటు కదిలించడము, మోకాళ్ళ వరకు వంగు లేవడము ఇలాంటివే చేశాను. బటర్ఫ్లై మాత్రం బాగా చేశానండి. డెలివరీ దగ్గర పడేటప్పటికి రోజు 100-150 కూడా చేసేదాన్ని. అదే గ్యాప్ తీసుకుంటూ చేసేదాన్ని, ఒకేసారి అయితే చేసేదాన్ని కాదు. ప్రాబ్లం ఏమీ లేకపోతే ఇంట్లో మన పని మనం చేసేసుకుంటూ వాకింగ్ చేసి బటర్ఫ్లై అప్పుడప్పుడు చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి పెల్విక్ ఎక్సర్సైజెస్ అని, అవి చేసుకోవచ్చు. అలాగే బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి, అవి కూడా చేసుకోవచ్చు. బ్రీతింగ్ టెక్నిక్స్ అంటే మనకి కాన్పు అయ్యేటప్పుడు శ్వాస ఎలా బిగబట్టాలో అవన్నీ చూపిస్తారండి. అవైతే నేనేం చేయలేదు. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. అసలు ప్రెగ్నెంట్ ఉమెన్ ఎప్పుడు కూడా స్ట్రెస్ అనేది అస్సలు ఫీల్ అవ్వకూడదు. అలాగే నెగిటివ్గా అస్సలు ఆలోచించకూడదండి. నెగిటివ్గా ఆలోచిస్తే ఏమవుతుందంటే ఆ చెడు ప్రభావం అనేది బేబీ పైన కూడా పడుతుంది. సో అస్సలు నెగిటివ్గా ఆలోచించకూడదు, పాజిటివ్గానే ఉండాలి మొత్తం ప్రెగ్నెన్సీ అంతా కూడా. అలాగే ప్రసవ సమయంలో కూడా స్ట్రెస్గా ఉండకూడదు, భయం ఆందోళన పడకూడదు అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హెల్తీ డైట్, అంటే సమతుల ఆహారం. మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, అలాగే పాలు, గుడ్లు, డ్రై ఫ్రూట్స్ అంటే బాదం కంపల్సరీగా తీసుకోండి. వీటితో పాటుగా మెడిసిన్ టైంకి వేసుకోవాలి. మనలో ఐరన్ తక్కువగా ఉన్నా లేకపోతే విటమిన్ ఏ, బిసిడి, బి12, కాల్షియం ఏది తక్కువగా ఉన్నా కూడా బాడీకి వీక్నెస్ అనేది వస్తుంది. సో
స్టామినా అనేది తగ్గిపోతుంది, స్ట్రెంగ్త్ కూడా తగ్గుతుంది. దీనికోసం మనం డైట్ అనేది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి నార్మల్ డెలివరీ అవ్వాలంటే. ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలినంత నిద్ర అనేది ఉండాలి, అంటే రాత్రిపూట వచ్చేసి 8 గంటలు పడుకోవాలి, అలాగే పగలపూట 1 అవర్ to 1.5 అవర్ అన్న కంపల్సరిగా పడుకోవాలన్నమాట. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మజిల్స్లో స్ట్రెంగ్త్ స్టామినా పెరుగుతుంది. ఇకపోతే లాస్ట్ వన్, ఈ లాస్ట్ వన్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనకి నార్మల్ డెలివరీ అవుతుంది అన్న సపోర్ట్ అనేది మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి మనకు ఉండాలి. అది అత్తమామలైనా అమ్మ నాన్నలైనా హస్బెండ్ అయినా ఎవరైనా కానీ ఫుల్ సపోర్ట్ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ధైర్యంగా ఉండగలుగుతాము, నార్మల్ డెలివరీ అవుతుంది. ఫిజికల్గాను ఎమోషనల్గాను మనకి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అనేది కంపల్సరీ కావాలి. అలాగే ఫస్ట్ నుంచి కూడా మనం నాకు నార్మల్ డెలివరీనే అవుతుంది అని దృఢంగా ధైర్యంగా ఉండగలగాలి. అలాంటప్పుడు మాత్రమే, అలా ధైర్యంగా ఉంటేనే మనం నొప్పిని భరించగలుగుతాము. ఈ 9 టిప్స్ ఫాలో అయితే చాలు, మీకు కంపల్సరీగా నార్మల్ డెలివరీ అవుతుంది. నేనైతే ఇవే ఫాలో అయ్యాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకుంటే నా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా అందుతుంది.